మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ గ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని లెక్కలో కాపాడి తండ్రి మరొకసారి మీ అమూల్యమైన మాటల ద్వారా మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి అవేన్ ప్రియమే దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాములు మరి నా తోటి దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకకరమైనటువంటి ఆనందకరమైన దినం మనందరికీ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం చిక్కబానువర మరి మరి సంఘం ఇప్పటికీ ఏర్పడి ఇప్పటికే ఖచ్చితంగా ఒక సంవత్సరం అయింది మరి దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి సంఘాన్ని తన బలిష్టమైన చేతుల కింద కాచి కాపాడి మరొక సంవత్సరం తరువాత మరి దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా దేవుని యొక్క సంఘంలోని విశ్వాసుల యొక్క బాధ్యతలు దేవుని యొక్క సంఘంలోని మరి కాపరి యొక్క బాధ్యతలు తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి ముందుగా మన తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్రియులరా ప్రకటింపబడినటువంటి అంశాలలోని రెండవ అంశము సంఘాభివృద్ధిలోని ఇంతకుముందు మీరు ఏమి విన్నారమ్మా సంఘాభివృద్ధిలోని విశ్వాసి పాత్ర అనేది విన్నారు ఇప్పటివరకు కూడా తమ్ముడు ద్వారా చక్కగా విన్నారు ఇప్పుడు సంఘాభివృద్ధిలోని కాపరి పాత్ర కాదు కాపరి బాధ్యత పాత్ర బాధ్యత అనేది రెండు వేరండి కాపరి అనేది ఒక డెసిగ్నేషన్ కాదు కాపరి అనేది ఒక బాధ్యత ప్రియమైన వరలరా కొన్ని మాటల్లో అమూల్యమైనటువంటి దేవుని మాటలో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం సంగము లేకపోతే చర్చ్ అని అంటామండి ఇంగ్లీష్లో సంగము అనే మాటకు అర్థం ఈరోజు సమాజంలోని అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే దానికి నాలుగు గోడలు కొన్ని పిల్లర్సు దానిపైన ఒక పైకప్పు దాని లోపల కరెంటు దాని లోపల కొన్ని ఫ్యాన్లు ఇదంతటినీ కలిపి దీనిపైన ఒక సిలువ ఇది కనుక ఉంటే దాన్ని సంగము అని అంటున్నామండి సంగము అనేది అది బిల్డింగ్ కాదు ప్రేమైన వాళ్ళ సంగము అనేది పరిశుద్ధుల యొక్క కలయిక పరిశుద్ధుల గుంపు అది సంగము అయితే ఆ సంగము ఆ సంఘము మరొక పేరు బైబిల్లో రాయబడింది చూడండి అంటే సంఘానికి మరొక పేరు రాయబడింది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం ప్రియమైన వర్ల మొదటి వచనం నుండి చూద్దామండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి మొదటి వచనం నుండి హెచ్చరించుచున్నాను బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యన ఉన్న దేవుని మంద అని రాయబడింది చూడండి మీ మధ్యన ఉన్న దేవుని మంద మీ మధ్యన ఉన్న ఎవరి మంద దేవుని మంద దేవుని మంద ది ప్లాక్ ఆఫ్ గాడ్ అని అంటామండి దేవుని మంద సంగము అని అంటే ఎవరు దేవుని మంద ఆ మంద లేకపోతే దేవుని మంద లేకపోతే సంగము అనేది ఇది ఎవరిది అని అంటే ప్రేమైన వారులారా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాలు ఉన్నాయి అనేక దేశాలలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని అనేకలు అనేక సంఘాలు స్థాపించారు అనేక సంఘాలలో ఉన్నటువంటి అందరి దగ్గర కూడా ఒకే బైబుల్ ఉందండి అవునండి అందరి దగ్గర బైబుల్ ఒకటే అందరికీ ప్రభు ఒక్కటే అందరూ తీసుకునే బాప్తీసం ఒక్కటే అందరూ విశ్వసించే విశ్వాసం ఒక్కటే అయినా సంఘాలలోని మాత్రం మార్పు వచ్చేసింది అని అంటే దేవుని యొక్క దేవుడిచ్చిన బాధ్యతలలోని పెద్దలుగా ఉన్న వారికి కొన్ని బాధ్యతలను విస్మరించారు దేవుడు రాయించినటువంటి ఈ యొక్క మాటలలోని మాధుర్యాన్ని వారు తప్పు ద్రోహ పట్టించుకుంటున్నారు ప్రేమైన వారు కనుక దేవుడు ఏమనుకుంటున్నారు ఈ సంఘం అనేది ఈరోజు మనం ఇక్కడ కూర్చో సంఘముగా అందరము ఒకే సంఘం అండి ప్రపంచంలోని ప్రభువుని ఎవరైతే విశ్వసించారో ప్రభువును ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో వారందరూ కలిసి ఒకే సంఘము ఒకే సంఘము ఒక చోట కూర్చోలేదు అందరూ ఒకే చోట కూర్చోడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న నిర్మాణాలు నిర్మించుకొని దానిలో కూర్చుంటున్నాము ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని పేర్లతోనైతే పిలువబడుతున్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక ఓనర్ ఉన్నాడండి సంఘ కాపరి ఉన్నాడండి ఆయన ఆ సంగమునకో అధిపతి ఆ మాటను తానే రాస్తున్నారు తనే అంటున్నారండి ఒకరోజు ఏసుప్రభుల వారు అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువు గురించి ఏమేమో అనుకుంటున్నారండి ఆ రోజు శిష్యులందరినీ పిలిచి యేసు ప్రభుల వారు శిష్యులందరినీ పిలిచి రండి నా గురించి అసలు ఈ జనులు ఏమనుకుంటున్నారు అని అడిగారండి ఏమనుకుంటున్నారు అని అడిగారు అడిగితే కొంతమంది అన్నారంట అయ్యా నువ్వు ఇర్మియా ఒక ప్రవక్త అయిన ఇర్మియా అని మరి కొంతమంది ఏమన్నారంట నువ్వు నువ్వు ఒక యశ ఒక ప్రవక్తవి అని అంటున్నారంట ఇలా రకరకాలు అని అంటున్నప్పుడు ఒక మాట అంటున్నారు చూడండి అంటే మతస్సు వార్తలోని ఆ సందర్భం ఉంది చదువుదాం మాట మతేశ్వ వార్త పదహారో అధ్యాయము మతేశ్వ వార్త పదహారో అధ్యాయము పదమూడవచనం నుండి చూడండి ప్రీమియన్ వర్లో వచనం నుంచి ఏసు పిలిపుదైన కైజరియ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని ఈ జనులు చెప్పుకొని అని తన శిష్యులను అడిగారంట నన్ను నా గురించి అసలు ఏమనుకుంటున్నారు జనం అసలు నేను ఎవరు అనుకుంటున్నారు ఈ జనం ఏమనుకుంటున్నారు మీరు జనంలోకి వెళ్తూ ఉన్నారు కదా మధ్య మధ్యలో నేను వాక్యం చెబుతున్నప్పుడు జనంలో తిరుగుతూ ఉన్నారు కదా కాబట్టి నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎవరిని అడిగారండి ఎవరిని అడిగారు శిష్యుల్ని అడిగారు ఎవరు అడిగారు యేసు ప్రభులు వారు అడిగారు అప్పుడు శిష్యులు వాళ్ళ ఫీలింగ్ కాదు జనం ఫీలింగ్స్ చెబుతున్నారండి జనం ఏమనుకుంటున్నారంట వారు కొందరు బాప్తి యోహాను తల కొట్టివేయబడింది అప్పటికి ఆయన మరణించాడు మరలా వచ్చాడులే అని అనుకుంటున్నారంట కొంతమంది ఏమనుకుంటున్నారు బాత్స్మమి యోహాను కొంతమంది ఏమనుకుంటున్నారంట కొందరు ఏలియా అగ్ని గుర్రాలు అగ్ని రథాలతోని ఆ సుడిగాలిలో ఎత్తపడ్డాడు కదా ఆయన శరీరంతో సహా పోయాడులే అని అనుకొని మరలా తిరిగి వచ్చాడులే అని అనుకుంటున్నారంట కొందరు ఏలియా అని మరి కొందరు ఇరిమియా అని లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు అని అన్నారండి అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారో పక్కన పెట్టండి ఎంతకు మీరేమనుకుంటున్నారు అని అడిగినండి యేసుప్రభులు వారు ఏమన్నారు ఇంతకు మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు అని అంటే ఎంతమంది శిష్యులు ఉన్నారండి అక్కడ యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి పన్నెండు మంది ఈ పన్నెండు మందిలోనే అప్పుడు అడుగుతున్నారండి అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు ఏమండి పన్నెండు మంది సమాధానం చెప్పాలా వద్దా పన్నెండు మంది సమాధానం చెప్పలేదు సమాధానం ఎంతమంది చెబుతున్నారమ్మా ఒక్కడే సమాధానం చెబుతున్నారు ఆ ఒక్కడు కూడా ఏమని సమాధానం చెబుతున్నారు ఆ ఒక్కడు కూడా ఏమని సమాధానం చెబుతున్నారు నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తువని చెప్పాను క్రీస్తువి మేమెదురు చూసే మెస్సైవ నువ్వే మా కోసం ప్రాణం పెట్టే లోకరక్షకుడివి నువ్వే అన్న సంగతి ఎంతమంది చెప్పారు ఒక్కడ చెప్పారండి ఒక్కడెవరో ఆ ఒక్కడెవరు చెప్పాలా పేతురు గారు పేతురు గారు ఎప్పుడైతే ఈ సమాధానం చెప్పారో ప్రభులు వారు అన్నారు ఇది మనుషుల వలన నీకు బయలుపరచబడలేదు నాయన ఇది పరలోకంలో ఉన్న తండ్రే నీకు ఈ సంగతిని ఈ గొప్ప మర్మాన్ని నీకు బయలుపరిచాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభులు వారు ఒకటి చేస్తున్నారండి ఒక మంచి మాట అంటున్నారు పద్దెనిమిదో వచనంలో చూడండి మరియు నీవు పేతురువు నీవు పేతురువు పేతురు అన్న మాటకి అక్కడ నెంబర్ రాసింది చూడండి అండి అక్కడ ఏం రాసింది రాయి పేతురు అనే మాటకు అర్థం ఏంటిది బండ లేకపోతే రాయి నువ్వు పేతురువు చదవండి నువ్వు పేతురువు ఈ బండ మీద ఏమండి ఈ బండ మీద చిక్కభానువర సంగమును స్థాపించదను అంటున్నారా ఆ మాట చెప్పాలా అన్నమాట అక్కడ మీ మీ బైబిల్ ఎవరా చూడండి అమ్మా ఈ బండ మీద నా సంగము ఇది నాది ఇది నాది అవునా కాదండి ఇది నా సంగము దీనికి నేను ఓనర్ని ఇది నా సంగము దేవుని మంద ఎవరి సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం ప్రియమైన వర ఇది నా సంఘము నా సంగమును ఈ బండ మీద కడతాను అని అంటున్నారండి ఇప్పుడు దేవునికి ఒక అమోఘమైన ప్రణాళిక ఉంది బాగా అర్థం చేసుకుందామా కొన్ని మాటల్లో ముగించేసుకుందా అండి దేవునికి ఒక అమోఘమైన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక భూమి మీద ఉన్న అందరికీ అర్థం కావాలి అర్థం కావాలి అని అంటే అర్థమయ్యే రీతిలో చెప్పాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటం కోసం ఒక యజమానుడు ఉన్నాడండి ఒక యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప ప్రణాళిక ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలంటే అతని దగ్గర డబ్బు ఉంది అతని దగ్గర పేరు ఉంది అతని దగ్గర ప్రఖ్యాతులు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా తను చేసుకోలేడు అవునంటారా కాదంటారు చేసుకోలేడు చేసుకోవాలి అంటే ఇతనికి నమ్మకమైన పనివారు కావాలా వద్దా నమ్మకమైన పనివారు ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన పనివారు వస్తే ఇతని ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుందా అపనమ్మకమైన పనివారు వస్తే జరుగుతుందా నమ్మకమైన పనివారు కావాలి నమ్మకమైన పనివారిని ముందు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మాలి ఆ యజమానుడు నమ్మాలి బాగా అర్థం చేసుకుందామే యజమానుడు పనివారిని నమ్మాలి నమ్మిన తరువాత తన పనిలోకి పిలుస్తాడండి యజమానుడు నమ్మి తన పనిలోనికి పిలుస్తాడు పిలిచిన తరువాత పిలిచిన తరువాత యజమానుడు ఇంకొకటి చేయాలి నైనా మిమ్మల్ అందరినీ ఎందుకు పిలిచానో తెలుసా మీరందరూ ఈ పనిలో పాలి భాగస్తులు మీరందరూ నా జత పనివారు నా జత పనివారు యజమానుడునైనా నా జత పనివారు నా జత పనివారుగా మీరందరూ ఇదిగో ఈ పనిలోనికి ఆహ్వానింపబడ్డారు పిలవబడ్డారు పిలవబడిన మీరు ఇదిగో నాకొక ప్రణాళిక ఉంది నా ప్రణాళిక ఏంటో తెలుసా ఇదిగో ఈ ప్రణాళిక ప్రకారము ఈ ఆయన యజమానుడు మనసులో ఉన్నది అన్నీ చెప్పాలా కొన్ని దాచుకోవాలా కొన్ని దాచుకున్నాడు అనుకోండి యజమానుడు మంచోడు కాదు అవునంటారా కాదంటారా కొన్ని దాచుకున్నాడు అని అంటే ఆ యజమానుడు మంచోడు కాదు ఏమీ దాచుకోకుండా పనివారందరికీ చెబితే పనివారందరూ ఏమని అంటారు మా యజమానుడు మమ్మలను నమ్మి తన పనికి మమ్మల్ని నమ్మకస్తులుగా ఎంచి తన మనసులో ఉన్న ప్రతిదీ మాకు చెప్పాడు కనుక మా యజమానుడు కార్యం ఏదైతే సంకల్పించాడో సంకల్పించిన ఆ పనిలో మేము నమ్మకంగా వెళ్ళాలి అని వీళ్ళందరూ కూడా ముందుకొస్తారండి ఇలా ముందుకొచ్చేటప్పుడు ఈ పనివారు జాగ్రత్తగా పనిచేయాలి ఎవరి లక్ష్యం ప్రకారం పనిచేయాలి వీళ్ళు ఎవరి లక్ష్యం ప్రకారం ఏ యజమానుడైతే నమ్మాడో ఏ యజమానుడైతే పిలిచాడో ఏ యజమానుడైతే నమ్మకస్తులుగా పని అప్పగించాడో ఈ పని వారందరూ ఆ యజమానుడు లక్ష్యం కోసం పోరాడాలి ఇలా పోరాడేటప్పుడు ఈ పనివాడి పైన నిఘా ఉంటుందండి బాగా అర్థం చేసుకోవాలి ఈ పనివాడి పైన ఒక నిఘా ఉంటుంది ఎవరి నిఘానో తెలుసా యజమానుడు కొన్న శత్రువులందరూ ఎవరి మీద ఎంక్వైరీ పెడతారో తెలుసా యజమానుడి మీద ఎంక్వైరీ పెట్టరు ఎవరి మీద ఎంక్వైరీ పెడతారు ఈ పనివాడి మీద ఎంక్వైరీ పెడతాడు ఈ పనివాళ్ళలో నమ్మకమైన పనివాడు ఎవరో నమ్మకమైన పనివాడు ఎవరో ఈ నమ్మకమైన పనివాడు ఇతను నమ్మకంగా చేయటం వల్ల యజమానుడి యొక్క సంకల్పం చక్కగా జరుగుతుంది ఆయన సంకల్పం దెబ్బ తినాలంటే ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి అర్థమవుతుందా ఆయన సంకల్పం దెబ్బ తినాలంటే ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి ఈ పనుోడిని పట్టుకోవాలి ఈ పనోడిని పట్టుకొని ఈ పనువాడి యొక్క బలహీనతలను ఎంక్వైరీ చేస్తారండి ఈ పనివాడి యొక్క బలహీనతలను ఏం చేస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఇతను త్రాగుపోతా లేకపోతే స్త్రీ వ్యామోహంలో పడేవాడా లేకపోతే ఇంకొక దానికి బలహీనుడా ఈ బలహీనతలు ఎంక్వైరీ చేస్తారు ఈ శత్రువు పనివాడికి ఎర్రగా ఏం చేస్తాడో తెలుసా వాతని బలహీనతలను ఎర్రగా వేస్తాడు ఎర్రగా వేయటం వలన ఆయన యొక్క సంకల్పాన్ని దెబ్బతీసే పని ఇలా చక్కగా ఈ పని వాళ్ళను పక్కదారికి లాగి యజమానుని దెబ్బతీస్తారు ప్రియమైన వారు ఇక్కడ యజమానుడు దేవుడు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ యజమానుడు దేవుడు పనివారు దేవుని కాపరులు ఇక్కడ యజమానుడు దేవుడు పనివారు దేవుని కాపర్లు దేవుని కాపర్లు లేకపోతే ప్రవక్తలు ఒకనాడు యాజకులు ఒకనాడు ప్రవక్తలు ఒకనాడు న్యాయాధిపతులు ఎందరో ఆయన సేవలో పిలువబడ్డారు ప్రస్తుత కాలంలో ఉన్నవారు కాపరలండి వీళ్ళందరికీ దేవుడు ఏమైనా సరే తన సంకల్పాన్ని దాచాడా అనంటే ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనం చూడండి ప్రియమైన వర్లరా అసలు యజమానుడు ఏమైనా దాచాడా అని అంటే ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనం చూడండి ప్రియమైన వార్లరా ఆమోసు గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యోహోవా ఏమియో చేస్తాడా చేయడా తన పని వారికి చెప్పకుండా ఏమీ చేయడా ప్రియమైన వార్లరా తన పని వారికి చెప్పకుండా ఏమి చేయడండి నిజమైన యజమానుడు నమ్మాడు నమ్మకంలోని పిలిచాడు పిలిచాడు తన పనిలోనికి పిలిచాడు అన్నీ చెప్పాడండి మీరు బాగా కనుక ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు దేవుడు ఏమైనా దాచాడా మనకు దేవుడు ఏమైనా దాచాడా ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సేవకులకు దేవుడు ఏదైనా దాచాడంటే ఏమీ దాయలేదండి ఏమీ దాయలేదు రాబోయే రక్షణ ప్రణాళికను ముందుగానే తెలియజేసేసాడు తాను చేస్తున్న ప్రతి స్టెప్పు తను చేస్తున్న ప్రతి ప్రణాళిక భూమి మీద ఉన్నటువంటి తన పని వారికి చెప్పాడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతానండి నోవాహు మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా జలప్రలయాన్ని ఏం చేశాడు దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించేటప్పుడు ఒకళ్ళకని చెప్పాడో చెప్పలేదా చెప్పాడు నాయన నోవాహు నువ్వు నా పనిలో నమ్మకమైన వాడవి కాబట్టి ఇదిగో నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో ఓడను సిద్ధం చేసుకో నీ మాట విని బాగుపడినోని లోపలికి రప్పిస్తాను వినని వాడిని నాశనం చేయబోతున్నాను చెప్పాడా చెప్పలేదా సుదమకొమర్రా పట్టణాలు భయంకరమైన పాపంతో నిండిపోయినవి ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుడు గనక ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఎవరికి చెప్పాలండి దేవుడు ఒకరిని చంపాలనుకుంటే ఎవరినైనా పర్మిషన్ అడగాల నాయన నేను వాళ్ళని చంపుదాం అనుకుంటున్నాను కొంచెం పర్మిషన్ ఇస్తామని అడగాల కానీ అబ్రహాము దగ్గరికి వచ్చాడండి అబ్రహాముకు చెప్పాడా లేదా అబ్రహాముకి నేను ఎందుకు తాయాలి నేను ఎందుకు తాయాలని అనుకున్నాడు మనసులో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని బయటకు తెచ్చాడు ఆ ప్రాంతాన్ని పటలం చేసేశాడు ఒక ఇర్మియా ద్వారా ఇదిగో ఇజ్రాయేలీలు అన్న అన్నదమ్ముల పిల్లలు యూదులు చరలోనికి చెరలోనికి పోతున్నారు డెబ్బై సంవత్సరాల చెరలోనికి వెళ్ళిపోబోతున్నారు మరలా చెరలో నుంచి బయటికి రాబోతున్నారని యోషియా ద్వారా చెప్పాడు ఇదిగో కన్య గర్భమున ఒక కుమారుడు ఈ లోకాన పుట్టబోతున్నాడు ఆయనే లోక రక్షకుడు అని యోషియా ద్వారా చెప్పాడు ఏమన్నా దాచాడా మనకు శత్రువు అపవాదని చెప్పాడు చెప్పలేదా ఇప్పుడు మనకేమైనా దాచాడమ్మా మనకేమైనా దాచాడా యేసుక్రీస్తు ప్రభు అని మనకు చెప్పాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని చెప్పాడు ఇదిగో ఆయన్ని విశ్వసించే వారికి నిత్య జీవం ఉందని చెప్పాడు ఆయన విశ్వసించిన వారికి నిత్య నరకం ఉందని చెప్పాడు ఆయన వచ్చాడని చెప్పాడు ఆయన వెళ్ళాడని చెప్పాడు మరలా రాబోతున్నాడని చెప్పాడు అప్పుడు తీర్పు ఖచ్చితంగా కూడా నీకు నిత్య జీవమో నిత్యాగ్నిగొండమో రాబోతుందన్న సంగతి చెప్పాడు ఏమైనా దాచాడండి ఏమీ దాయలే తన సేవకులకు ఆయన ఏమి కూడా దాయడో సమస్తము దాయకుండా చెప్పేశాడండి ఇప్పుడు ఆయన పనిలో ప్రస్తుతం ఉన్నవారు ఆయన దేవుని మందను కాపాడటం కోసం పిలవబడిన వారే కాపరలండి పిలవబడిన వారు కాపరలు మరి ఎలా పిలిచాడు ఎలా పిలిచాడు ఎవరెవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్లో వచ్చేసేసి నాయన పలానా పుల్లయ్య నువ్వు రా నువ్వు నా సేవ చేయాలి నువ్వు రా నేను సంఘ కాపరిగా నిర్ణయించానని చెబుతాడా నన్ను అయితే పిలవాలా మరి అలా పిలవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అందరికీ ఒకటే పిలుపు ఏంట పిలుపు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూడండి ప్రేమను వర్లరా పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూడండి ప్రేమ వర్ల తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడా పిలిచాడా పిలవలేదండి ఏ వారు పిలవలేదా అలసిపోయి ఉన్నటువంటి సమస్తమైన జనులారా మీరు రండి నేను విశ్రాంతిని మీకు ఇస్తాను అన్నడా లేదా అన్నాడు ఆ అలసిపోయింది దేనిలో తెలుసా పాపంలో విసికి చదిరిపోయి ఉన్న సమస్తమైన భారం మోయిస్తున్న వారలారా యొద్దకు రండి నేను నిత్య జీవం అనే విశ్రాంతిని మీకు ఇవ్వబోతున్నాను పిలిచాడండి ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం అలా పాపంలో ఉన్నవా మనందరినీ పిలిచాడు తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఒక పరిశుద్ధమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు పిలిచిన తర్వాత మనం ఏం చేయాలంటమ్మా మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయమలను ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది పిలిచిన వానికి గుణాతిశేయాలు ఉన్నాయి ఆ గుణాతి శయమలను ఏం చేయాలంటే మనము ప్రచురము చేయాలి ప్రచురము చేయాలి ప్రచురం అంటే పబ్లిసిటీ ఆయన గురించి ప్రకటించాలి ఆయన గురించి తెలియని వారికి అనేకులకు వివరించాలి అందుకోసమే అలా పిలువబడిన వారిలోనే ఈరోజు సంఘాలలో నిలబడినటువంటి పెద్దలు అలా నిలవబడినటువంటి కాపరులు ఉన్నారు ఈ కాపరలను కూడా దేవుడు నమ్మాడండి మీరు బాగా అర్థం చేసుకోవాలి పనివారిని నమ్మాడండి ఆ పనివారిలో పిలువబడుతున్న కాపరులను నమ్మి ఏం చేశాడంటో తెలుసా ఈ మందను అప్పగించాడంట జాగ్రత్తగా కాయండి జాగ్రత్తగా కాయండి నా మంద నా నా ప్రజల వీళ్ళు నా బిడ్డల వీళ్ళు జాగ్రత్తగా కాపుతలగా ఉండండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనం చూడండి ప్రియమైన వర్ల రెండో వచనంలో దేవుని మంద అనడు దేవుని మంద అనడు దేవుని మందను పై విచారణ చేయుచ్చు దానిని కాయండి జాగ్రత్తగా కాపుదలగా ఉండండి కాయండి ఆ నెక్స్ట్ మీకు అప్పగింపబడిన వారు వారు అప్పగించాడా అప్పగించాడండి అప్పగించేశాడండి ఆయన మందను నమ్మి అప్పగించాడు ప్రియమైన నమ్మి అప్పగించాడు అండి అప్పగించినటువంటి అప్పగించింది ఎవరినో తెలుసా క్రీస్తు సంఘము ఆయనది ఆయన శిరస్సు రక్తం చిందించి మరీ ఇచ్చాడు కదండి సంఘాన్ని సంఘాన్ని రక్తం చిందించి తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము ఇప్పుడు ఎవరి చేతులకు అప్పజెప్పబడింది సంఘంలో కాపరులుగా చెప్పబడుతున్న వారి చేతులకు అప్పచెప్పబడింది ప్రియమైన వారులరా అలాంటప్పుడు ఖచ్చితంగా దేవుని పనిలో నమ్మకమైన పనివాడిగా నమ్మకమైన కాపరిగా నీకెన్నో బాధ్యతలు ఉండాలి నీకెన్నో బాధ్యతలు ఉండాలి ఈ బాధ్యతలలో ఉండేటప్పుడు ఆల్రెడీ నిన్ను నమ్మి దేవుడు నీకొక మందను ఆయన మందను నీ చేతిలో పెట్టాడు నీ చేతిలో పెట్టాడు వాళ్ళ దగ్గర ఎలా ఉండమంటున్నాడమ్మా ఎలా ఉండమంటున్నాడు చూడండి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఎలా ఉండొద్దు అంటున్నాడు ప్రభువులైనట్టు అంటే ప్రభు అంటే అర్థం ఏంటమ్మా ప్రభు అంటే ప్రభువు అని అంటే లార్డ్ అంటారండి ఇంగ్లీష్లో లార్డ్ లార్డ్ అంటే ఏలినవాడు ఏమర్థం ఏలినవాడు రాజు అని అర్థం అండి ప్రభువు రకరకాల పేర్లు ఉన్నాయి మనం పాత నిబంధన గ్రంథాల్లో కనుక చూస్తే నా ఏలిన అన్న మాటలు చాలాసార్లు కనపడతాయి ఒక రాజుగారి దగ్గరకు చాలామంది నా ఏలిన వాడ నా రాజా నా ప్రభువ అన్న మాటలు చాలా వినపడుతుంటాయి ఇక్కడ దేవుని సంఘాన్ని కాచే కాపరులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ బాధ్యత ఎంత గొప్ప బాధ్యత అంటే ప్రేమైన వారులరా ఆ బాధ్యత గురించి ఆయన చెబుతూ అంటున్నారు ఏమంటున్నారు మీరు మందకు మాదిరులుగా ఉండాలి అని అంటున్నారు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండొద్దు అని అన్నాడు మొదటిది రెండోది మందకు మాదిరులుగా ఉండాలి మాదిరులుగా ప్రభువులైనట్టు రాజులైనట్టు ఉండాలి ఉండకూడదు అంటున్నాడు వండమంటున్నాడు రాజులు ఏం చేశారమ్మా మీ అందరికీ తెలిసినటువంటి ఒక సంగతి చెప్తాను మీకు ఇజ్రాయేలీలు ఉన్నారు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఈజిప్టు దేశంలో బానిసత్వంలో ఉండి అక్కడ నుండి మోసే యొక్క నాయకత్వంలోని తర్వాత యహోశివా నాయకత్వంలోని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వచ్చేసారు ఆ తర్వాత వారిని న్యాయాధిపతులు పరిపాలించారు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న ఈ సమయాలలోని చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ కూడా దేవుని సమాజం దేవుని మంద పైన యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటే లోపల ఉన్నవాళ్ళు అనుకున్నారండి లోపల ఉన్నవాళ్ళు ఏమనుకున్నారు తెలుసా లోపల ఉన్నవాళ్ళు ఇక రోజు మనం దేవుణ్ణి ఎలా మరపెట్టుకోవటం ఏంటి కాబట్టి మనకు ఒక రాజు ఉంటే పోల లోక మర్యాద చొప్పున ఏం కావాలి మనకి మనకు ఒక రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అని అనగానే ఇప్పుడు అంతకుముందు వీళ్ళకి రాజు ఎవరైనా ఉన్నారా అంతకుముందు రాజు సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుడే ఆయన కాపుదలలోని ఆయన కాపుదలలో ఏ శత్రువు వలన కూడా భయం లేదు ఎవరి మూలంగా కూడా ఆయనకి వాళ్ళకి భయం లేదు కానీ ఇలాంటి ఈ పరిస్థితులలో ఇజ్రాయేలీలు అందరూ కలిసి ఒక ప్లాన్ చేసేశారు మాకు ఇప్పుడు ఏం కావాలి మాకు రాజు కావాలి ఎవరిని అడుగుతున్నారు దేవుణ్ణి అడుగుతున్నారు నువ్వు మాకు రాజుగా వద్దు నువ్వు మాకొద్దు నువ్వు మాకొద్దు కానీ మాకు ఎవరు కావాలి ఇప్పుడు మా మనుషులలో ఉండే ఒక రాజు ఇతరుల వాళ్ళే అన్నిలో వలే మాకు మా మధ్యలో ఉండేవాడు మమ్మల్ని ఏలాలి మమ్మల్ని ఏలులాగనే ఇతన్ని రాజుగా మాకు ప్రకటించు అని ఎవరి దగ్గర పోయి చెప్పారు సమయలు గారి దగ్గరకు పోయి చెప్పారండి సమయలు గారు ఒక్కసారి షాక్ అయిపోయాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు మొరపెడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి చాలా బాధ అనిపించేసిందండి అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నాయనా సమయంలో నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు బాధపడతావు అసలు వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు వాళ్ళు తిరస్కరించింది నిన్ను కాదు వాళ్ళు తిరస్కరించింది నన్ను నన్ను తిరస్కరించారు వాళ్ళకి రాజులు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పినట్టే చెయ్యి కానీ ఒక రాజు అనేవాడు ఒక ప్రభు అనేవాడు ఎలా ఉంటాడో కొన్ని సూచనలు రాశాడండి సమయలు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయంలోని కొన్ని సూచనలు ఆ రాబోయే రాజు మంద పైన ప్రభువుగా ఉండేవాడు ఎలా ఉంటాడు మందకు మాదిరిగా ఉండేవారు ఎలా ఉంటారు అనేది కొన్ని వచనాలు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదవచనం నుంచి చూద్దాం ప్రేమ గారు పదో వచనం నుంచి తనను రాజును అడిగిన జనులకు యహోవా మాటలన్నీ వినిపించి ఏలాగున చెప్పాను మిమ్మును యాలబోవు రాజు ఏమంటే ఏ దేవుడైతే ఇప్పుడు సంఘములో ఉన్న కాపరి ఒక ప్రభువులాగా ఉండొద్దు అని ఎందుకు అన్నాడు తెలుసా మీకు బాగా అర్థం కావాలి సంఘాలలో ఉండే ఒక కాపరి ప్రభులాగా ఉండొద్దు ప్రభులైనట్టు మీకు మీరు అనుకోవద్దు ఎందుకంటే ప్రభువుకు ఉండే లక్షణం వేరు కాపరికి ఉండే లక్షణం వేరు ఇప్పుడు కాపరులు ఎలా ఉండొద్దు అంటున్నారండి ప్రభువుల వలె మీరు ఉండొద్దు మీకు అప్పగింపబడిన వారిపైన మీరు ప్రభువుల వలె ఉండొద్దు మందకు మాదిరిగా ఉండండి ఒక కాపరిగా ఉండండి కాపరి వేరు ప్రభువు వేరు మీరు ఒకళ్ళ కాపరి అన్న సంగతి మర్చిపోయి వాళ్ళ మీద ప్రభువుగా ఉంటే ప్రభువులు ఏం చేస్తారంట ప్రభువులు ఏం చేస్తారంటమ్మా ఆ రాజులు ఏం చేస్తారంట మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకొను కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు మరియు అతడు వారిని తన సైన్యములోని సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును తన భూములను దున్నుటకు కొంతమందిని వాటిని పంట పండించుటకు కొంతమందిని ఆ పంటను కోయడానికి మరికొంతమందిని తన యథా యుద్ధాయుధములను చేయడానికి మరికొంతమందిని తన రథములను తన సామానులను చేయుటకు వారిని ఏర్పాటు చేసుకుంటారు రాజుకి కాపరకి తేడా గమనించాలండి రాజు అయితే ఏం చేస్తారంట తన అవసరాల కోసం రాజు అనేవాడు ఏం చేస్తాడో తను ప్రాణం పోయినా సరే తన సైనికులందరినీ కూడా తన మందంతటిని కూడా ముందు పెడతాడు శత్రువు బాణ వేస్తే ఎవరికి తగిలిద్ది ఫస్ట్ ఫస్ట్ ఎవరికి తగిలిద్ది సైనికుడు దగిలిద్దా రాజుకు దగిలిద్దా ఈడు ప్రాణం పోయినా పర్లేదు ప్రభు అని ఏం చేస్తాడు తెలుసా వెనకెనక ఎనకెనకే ఉంటాడు ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాడు బతికితే అప్పుడు ఉంటాడు కాబట్టి ప్రభువుగా ఉండమంటున్నాడా లేదు నాయన మీకు ఒక గొప్ప బాధ్యతని ఇస్తున్నారు మీరు కాపరి కాపరి అని అంటే కాచేవాడండి గొర్రెలకు యేసు ప్రభులు వారు అన్నారండి నేను మంచి గొర్రెల కాపరి అన మంచి కాపరి కాపరి అని అంటే ఎక్కడి నుంచి కాయాలండి వీటిని ఆ రోజులలోని గొర్రెలను ఏం చేసేదంటే లోయల్లోనికి ఆ రోజులలోని గొర్రెలన్నింటినీ కూడా ఎక్కడెక్కడికి అనేకమైనటువంటి పచ్చిక బయళ్ళలోనికి అరణ్యాలలోనికి మైదానాలలోనికి లేకపోతే జలాశయ ఏమంటారు జలాలు ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంటారు ఇలా తోలుకొని 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 పోయేటప్పుడు గొర్రెలకు ప్రమాదాలు ఉంటాయో ఉండవా చాలా ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే శత్రువులు భయంకరమైనటువంటి శత్రువులు ఉంటారు దొ కొంతమంది దొంగలు వచ్చేసి అవసరం అనుకుంటే గొర్రెలను అపహరించుకొని పోతారు ఒకటి ఒక ప్రమాదం ఉంది దొంగల వలన ప్రమాదం ఉంది తోడేళ్ళు ఉంటాయి తోడేళ్ళు వస్తే ఏం చేస్తాయి అప అపహరించకపోవటం కాదు ఏకంగా మీద పడి తినేసేయటమే అవసరం అనుకుంటే కొన్ని గొయ్యలు ఉంటాయి ఆ గొయ్యిల్లో పడిపోయిందనుకోండి పడిపోయిందని అంటే మాత్రమే మరల దాని ప్రాణానికి ప్రమాదం రావచ్చు సింహాలు వెలుగు బంట్లు ఎన్ని ప్రమాదాలు ఉంటాయో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో లోయల్లో పడిపోతే చనిపోతాయేమో కనుక ఈ కాపరనేవాడు ఏం చేస్తాడో తెలుసా ముందుగా కాపరి గొర్రెలన్నింటినీ ఎనకబెట్టుకుంటాడు కాపరి ముందు నడుస్తూ ఉంటాడండి అవునా కదా మనం గొర్రెల కాపర్లు చాలా మందిని చూస్తుంటాం అండి గొర్రెల కాపరు ఏం చేస్తాడు ఎనకుండి నడిపాడు గొర్రెలకు ఎనకుండి నడిపాడు గొర్రెలన్నిటికీ ముందుంటాడండి ఈ నాయకుడు ముందుంటాడు ఒకవేళ తోడేలు వచ్చిందా మొట్టమొదట ఎవరిని అటాక్ చేయాలి మొట్టమొదటి నాయకుడి మీదకి అటాక్ చేయాలి మీ అందరికీ తెలుసు దా దావీదు ఎవరు దాబీది ఎవరు ఒకప్పుడు గొర్రెల కాపరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తన మందలోనికి ఒక ఎలుగు బంటి ఒక సింహం వచ్చిందండి ఒకరోజు ఒకరోజు ఒక సింహం వచ్చింది ఒకరోజు ఒక ఎలుగు బంటి వచ్చేసింది ఇప్పుడు ఒక గొర్రె పిల్లని ఎత్తకపోయిందంటమ్మ ఎవరు గొర్రె పిల్లని నోట్లో పెట్టుకుంది సింహం పట్టేసింది ఆల్రెడీ పట్టేసింది ఇప్పుడు దాబీదేమైనా అప్పటికి మేసాలు తిరిగిన మొనగాడ అప్పటికి యవనంలో ఉన్నట్టు ఈ పసిపిల్లవాడిగా ఉన్నటువంటి ఇతను ఇతను యవన ప్రాయంలోకి వచ్చినటువంటి ఇతను ఎప్పుడైతే తన మందలో ఉన్న గొర్రె పిల్లకు ప్రమాదం వచ్చిందో తన ప్రాణాలకు తెగించాడండి ఈ గొర్రెలన్నింటినీ దీనికి ఒక సెక్యూరిటీ ఇచ్చేశాడు వెంటనే దేని మీద పడ్డాడు సింహం మీద పడ్డాడు దాన్ని నోటులోంచి దాన్ని విడిపించాడు దాన్ని గుద్దీ ఒక దెబ్బకు చంపేసేసాడండి ఒకవేళ సింహం చేతులు చచ్చిపోవటానికి చిత్తపడ్డాడో సిద్ధపడలేదా కనుక ప్రేమైన వారు కాపరి ఎప్పుడు ముందుండాలండి కాపరి ఎలా ఉండాలి ముందు కాపరి ముందు ఉండాలి ముందున్నటువంటి కాపరి వెనకొస్తున్నటువంటి మందకు మాదిరిగా ఉండాలి వీటన్నిటిని కాయించుకోవాలి వీటన్నిటిని కాయాలి ఒట్టిగా కాస్తే సరిపోయిందా అందుకోసమే ఒకరోజు యేసు వారు మరణించి సమాధి చేయబడి పునరుత్నమైన తరువాత శిష్యులకు కనపడుతున్నారు కనపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు పేతురు గారి దగ్గరికి వచ్చారండి పేతురు గారికి వాళ్ళందరికీ కూడా కనపడినప్పుడు పేతురుని ఒక మాట అంటున్నాడు చూడండి యోహన సువార్త చివరి అధ్యాయం యోహన్ సువార్త చివరి అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేనో వచనం చూడండి ప్రేమేన వారిలో పదిహేను వచనం యేసు ప్రభులు వారు ఏమంటున్నారు వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగారండి అక్కడ ఉన్న వాళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఎవరిని అడిగారు పేతురు గారిని అడిగారండి పేతురు గారితోనేగా చెప్పింది నీ బండపైన నా సంగమును నేను కడతాను నీ బండపైన నా సంగమును కడతాను నీ బండపైన నా సంగమును కడతాను అని అన్నారు ఏ సంగము గురించి అయితే పేతురితో చెప్పబడిందో మరలా ప్రభు పునరుత్నమై మరలా అదే పేతురు దగ్గరకు వచ్చేసి నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు ప్రభు నేను చాలా ప్రేమిస్తున్నాను ప్రభు నీకే తెలివి రావా అని అన్నాడు అనగానే నెక్స్ట్ నీవు నన్ను నిజంగా ప్రేమిస్తే ఆ రోజు పేతురుకు ఇవ్వబడిన ప్రశ్న ఈరోజు ప్రతి సంఘ కాపరికి ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న అండి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా మీరు నిజంగా నా కోసమే పని చేస్తున్నారా నన్ను ప్రేమిస్తే ఆ రోజు పేతురుతో ఏమంటున్నాడండి అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుతున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను అందుకు యసు ప్రభులు వారు అంటున్నారు నా గొర్రె పిల్లలను మేపుము ఏమంటున్నారండి నా గొర్రె పిల్లలను మేపుము గొర్రె పిల్లలు అంటే గొర్రె పిల్లలు కాదు గొర్రెపిల్లలంటే ఆయన విశ్వా ఆయన నమ్మినటువంటి విశ్వాసులమైన మనమే ప్రియమైన వారులరా నా గొర్రె పిల్లలను మేపుము మేపుము ఇప్పుడు ఏం చేయాలి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కుర్మాలు అవన్నీ చేసి మేపాలయాలి ఇప్పుడు మేపాలంటే ఇక్కడ మేపాలంటే ఏంటి కాయాలంటే ఏంటి వీటికి అర్థాలు ఉన్నాయి ప్రేమైన వారు మొదటిసారి ఏమన్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకే తెలియను అనగానే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మందను నా గొర్రె పిల్లల్ని ఏం చేస్తాను పిల్లలు అయ్యి అవి ప్రాణాపాయం స్థితిలో ఉంటాయి వాటికి ఏమీ తెలియదు వాటిలోని అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటికి వాటిని జాగ్రత్తగా నువ్వు మేపునైనా బలిష్టంగా రావాలి అవి వాటంతట అవి నిలబడగలిగేటట్టుగా ప్రమాదాన్ని ఎదుర్కొనే స్థితి వరకు ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడు నువ్వు వాటిని మేపు అని నెక్స్ట్ అన్నాడు మరి రెండోసారి అడిగారండి పేతురు నువ్వు నిజంగా ఇతర కంటే నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి అడిగారండి రెండోసారి అడిగినాయమంటున్నారు ప్రభు అడగగానే రెండోసారి ఏమంటున్నాడు రెండోసారి నా గొర్రెలను రెండో వచ్చాను రెండోసారి చూడండి రెండోసారి ఏమంటున్నారు ఆయన నా గొర్రెలను కాయము అని అన్నారండి మొదటిసారి ఏమన్నారు మేపుము రెండోసారి కాయుము మళ్ళీ మూడోసారి అడిగారండి మూడుసార్లు అడిగితే ఏమనుకుంటాడు మా ప్రభువుకు శాతస్తమా ఏంటి అనుకుంటారు అనుకోరా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఆ ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను ఖాయి మొదటిసారి చెప్పారు రెండోసారి అడుగుతున్నారా నన్ను ప్రేమిస్తున్నావా అయితే నా పిల్లలను కాయుము మొదటిసారి మేపుము అన్నారు రెండోసారి కాయము అని అంటున్నారు మూడోసారి మళ్ళీ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా ఇతను వ్యసన పాడాడంట ఎందుకు ప్రభు పొద్దులు అడుగుతున్నా నా గురించి నీకు తెలియదా అయితే నా మందనో నువ్వు మేపము అని అన్నారు ఏమండి ప్రభువు ఎంత ఇంపార్టెంట్ అయితే ఈ మాటలో ఎంత అవసరమైతే ఎంత అవసరమైతే ప్రభు ఇన్నిసార్లు రిపీటెడ్గా రిపీటెడ్గా మరలా 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 అడగటం అండి చెప్పండి కాయటం మేపటం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియమైన వరల గొర్రె కాపరు ఉన్నాడండి గొర్రెల కాపరి ప్రతిరోజు మందన బయటకు దిశపోలేడు ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిందనుకోండి తుఫాన్ వస్తే పచ్చిక బయలు దగ్గరికి ఎట్టింది దేశపోవచ్చా తీసపోలం తీసకపోవచ్చా భయంకరమైన తుఫాను వస్తూ ఉంది తుఫాను వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఏడాది తీసిపోతాం అప్పుడు ఈ యజమానుడు ఇక్కడ ఉన్నటువంటి మందని ఇక్కడే జాగ్రత్తగా వీటిని భద్రం చేసి ఇతనే బయటికి వెళ్ళి పచ్చికను బాగా కోచి ఆ తీసుకొచ్చి తీసుకొచ్చేం చేయాలి వీటికి వీటికి మేతగా పెట్టాలి అవునా కదా తర్వాత ఒకవేళ కనుక వాతావరణం అంత అనుకూలంగా ఉంటే ఈ మందనంటి కూడా ఏం చేయాలి జాగ్రత్తగా పచ్చిక బయళ్ళు ఎక్కడున్నాయో ఎండిన భూముల్లో కాదు పచ్చిక బయలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు అన్నీ దొరికేటటువంటి ఆ స్థలానికి ఈ మందను పరుగెత్తించుకుంటూ కాదు నెమ్మదిగా మెల్లగా వీటిని తోలుకొని పోవాలి తోలుకొని పోవాలి అవి మేత ఒక్కసారిగా మేయలవు నిదానంగా మేస్తూ ఉంటాయి నిదానంగా మేస్తూ ఉంటాయి వాటికి చాలినటువంటి ఫుడ్ వాటి కోసం సిద్ధం చేయాలి జాగ్రత్తగా తీసుకొని రావాలి అలా చేసేటప్పుడు ఒక పక్కన మందన మేపుతూనే ఉండాలి మరొక పక్క మంద మేస్తూ ఉన్నప్పుడు శత్రువులు అనేక మంది శత్రువులు ఉన్నారు అనేక మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు ఏ క్షణానైనా మంద పైన పడవచ్చు మంద పైన పడవచ్చు కాబట్టి కాపరి ఎలా ఉండాలో తెలుసా కాపరి ప్రతి క్షణము కూడా అలర్ట్గా ఉండాలండి అలర్ట్గా ఉండాలి ప్రేమైన వరరా ఇదిగో సాతానుడు అనబడినటువంటి ఒక శత్రువు వాడి అపవాది సంబంధులు ఆకాశ మండలం అందున దురాత్మల సమూహము ఈ సంఘం పైన కన్ను వేసిందండి దేవుని గొర్రె పిల్లల పైన కన్ను వేసింది ప్రియమైన వరరా ఈ సంఘంలో అందరూ కూడా బలవంతులు కాదండి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి వీటన్నిటిని జాగ్రత్తగా కాపరిగా తెలుసుకొని చాలా మెలకువగా చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకోసమే కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలలోని ఒక లక్షణం ఇర్మియా గ్రంథము కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలలోని ఒక లక్షణము చూడండి అండి ఇర్మియా గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచనంలో చూడండి ప్రియమైన వరల ఇర్మియా గ్రంథము మూడో అధ్యాయము పదిహేనవ వచనం చూద్దాం ప్రేమైన వారు పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం పదిహేనవ వచనం మూడో అధ్యాయము ఎరిమియా గ్రంథము పదిహేనవ వచనం నాకిష్టమైన కాపురులను నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు అంటే ఒక కాపరికి ఏమేమి ఉండాలా మొదటి లక్షణం కాపరికి జ్ఞానం ఉండాలి కాపరికి వివేకం ఉండాలి ప్రతిదానికి కోప్పడకూడదు ప్రతిదానికి కూడా అందరూ కూడా అనేక బాధలతో వస్తూ ఉంటారండి కొంతమంది లీటర్ అవ్వచ్చు కొంతమంది ముందు రావచ్చు కొంతమంది బలహీనతలు ఉంటుంటాయి అండి కనుక అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన వరరా కాపరిగా ఒక జ్ఞానవంతంగా వివేకంతో మందన కాయటం అనేది ప్రాముఖ్యం ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మందను శత్రువుల బారి నుండి కాపుతలగా ఉండాలి కాపుతలగా ఉండాలంటే వాక్యం అనే వేరకడ్గాన్ని ఖడ్గాన్ని ఒక కాపరి ధరించుకొని ఉండాలి ప్రియమైన శత్రువు ఏ క్షణానైనా సరే మంద మీద దాడి చేస్తే శత్రువు తల చిరచ్ఛేదనం చేయటం కోసం ఎవరో దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని తను ధరించుకొని దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని తను ధరించుకొని వాక్యం అనే వేర ఖడ్గాన్ని పట్టుకొని ఏ శత్రువు వచ్చిన వాడిని తెగ నరికేటటువంటి బలమైనటువంటి దేవుని యోధుడుగా ఉండాలి ప్రేమని వారు కాయటం అనేది మరొక లక్షణం మొదటి చెప్పండి జ్ఞానంతోనూ వివేకంతోనూ మొదటి లక్షణం ఎలా ఉండాలమ్మా కాపరి జ్ఞానముతోనూ వివేకముతోను రెండోది ఎలా ఉండాలి కాపుదల ఉండాలి కాచేవాడిగా ఉండాలి కాచేవాడుగా ఉండాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని ఇతను ధరించుకోవాలి వాక్యంతోని ఏ శత్రువు అయినా సరే సంఘంలో జ్వరబడుతూ ఉంటే వాడికి స్థానం లేకుండా చేయాలి నెక్స్ట్ మేపాలి గొర్రెలకైతే పచ్చిగడ్డి మనకైతే మనకైతే కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు చూద్దాం అండి పదహారు చూద్దాం పదహారు చూద్దామా సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఏది భూ సంబంధమైన పద్యాలు కాదంట ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు దేవునిని గూర్చి జ్ఞాన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి సంఘానికి కాపరిగా ఏమి ఇవ్వాలి క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా ఇవ్వాలండి క్రీస్తు వాక్యం అనేటటువంటి క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా వారు మేతమేసేలాగా ఉండాలి ప్రేమైన వారా అంటే వాక్యం ముందుగా కాపరి చాలా గొప్పగా నేర్చుకోవాలి చాలా గొప్పగా నేర్చుకోవాలి ఇంకొక ఇంకొక లక్షణం చూద్దాం అన్నిటికంటే ప్రధానమైనటువంటిది యేసుప్రభులు వారు చెబుతున్నారు యోహాను వార్త యోహాను వార్త పదో అధ్యాయము పదో అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలను చూద్దాం చూడండి ఏమని చెబుతున్నారండి ఆయన గొర్రెలకు మంచి కాపరండి ఆ కాపరి ఏం చేశాడో ఆ గొర్రెలను కాపాడటం కోసం మనం కూడా ఈరోజు ఈ మందను కాపాడుకోవటం కోసం కాపర్లుగా నిలవబడిన ప్రతి ఒక్కరూ కూడా అది చేయాలి ప్రియమైన వర ఏమంటున్నారు నేను మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడంటమ్మా తన ప్రాణమును పెట్టును ప్రాణమును పెట్టును ప్రాణమును పెట్టును ప్రాణ అవసరమైతే విశ్వాసిని కాపాడుకోవటం కోసం విశ్వాసులుగా ఉన్నవారిని బలహీనంగా ఉన్నవారిని దేవుని చెంతక నడిపించటంలోని సంఘానికి పెద్దగా ఉన్నవారు సంఘ కాపరిగా ఉన్నవారు ప్రేమైన వారులరా అవసరమైతే ప్రాణాలను పెట్టే స్టేజ్లో ఉండాలి ప్రేమైన వారు స్టేజ్లో ఉండాలండి స్టేజ్లో ఉండాలి ప్రేమ ఈరోజు సంఘాలలోని ఎంతోమంది బలహీనులుగా ఉన్నారండి బలహీనులుగా ఉన్నారు ప్రభువులైనట్టుగా ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నారే కానీ ఎవరు కూడా కాపరిగా ఉండాలని అనుకోవటం లేదండి కాపరిగా ఉండాలనుకోవట్లేదండి వీళ్లకున్న బలహీనతలన్నీ సంఘంలో ఉన్నటువంటి వారిపైన వీళ్ళు రుద్దటం వలన వీళ్ళు శరీర సంబంధమైనటువంటి ఈ అవసరాలకు దేవుణ్ణి వాడుకుంటున్నారే కానీ సంఘాన్ని దేవుడు కోరుకున్న విధంగా వాళ్ళు ఏమైనా సరే నడిపిస్తున్నారంటే ప్రేమైన వారు అందుకోసమే సంఘాలన్నీ కూడా ఏదో పేరుకు మాత్రం ఉంటున్నాయి కానీ లోపలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా అందరూ నిర్జీవంగానే ప్రభువులోని వాక్యం అనేది లేకుండా నిర్జీవంగా కనపడుతూ ఉన్నారు ప్రేమైన కనుక సంఘ కాపరికి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాల్లోని ఇదిగో మంద కోసం అవసరం అనుకుంటే ప్రాణము పెట్టేవాడిగా అలా మాదిరిగా ఉండాలి అలా మాదిరిగా ఉండాలి అని అంటున్నారండి ఇలాంటి పరిస్థితులలోని మనకు కొన్ని బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు సంఘంలోనికి రాకమును పొందాలి విశ్వాసికైన కాపరికైనా రాకమును పొందాలి కానీ వచ్చిన తర్వాత అవి ఉండకూడదు ఈ బలహీనతలు దేవుని యొక్క దేవుని యొక్క పనిని దెబ్బతీసే విధంగా ఉంటాయి ప్రేమైన వారరా ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలోనే విశ్వాసికైనా కాపరికైనా ఏముండాలో ఏముండకూడదో కొన్ని మాటలు ఇక్కడ రాయబడ్డాయండి ఏమంటున్నారు ఏడో వచ్చిన నుంచి మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఏమంటే మనకు తెలీదా మనకు తెలుసా తెలీదా తెలిసినా కూడా మరల ఎందుకంటే దేవుడు రాశాడు ఇది తెలిసినా కూడా దీన్ని పాటించరని మరలా రాస్తున్నారు తెలుసు అందరికీ తెలుసు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అన్న సంగతి విశ్వాసిగా మీకు తెలుసు కాపరిగా మాకు తెలుసు అయినా కూడా దీన్ని ఎవరో పాటించరు మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండండి అని అనడండి అలా తృప్తి పొంది ఉందము అని అంటున్నారు కాపరితో సహా కలుపుకొని ఎలా తృప్తి పొంది ఉందము ఒకవేళ తృప్తి లేకుండా ఏదో సాధించాలని చెప్పేసి ఇక్కడ ఏదో బిల్డింగ్ కడదామని ఒకవేళ కనుక ముందుకెళ్ళిపోయావా అప్పుడేమైపోద్ది అంట ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచును మీ అందరికీ తెలుసు అండి ఇష్కర్ యోత్ యోదాం అన్నాడు ఏం కావాలనుకున్నాడు ప్రభు పక్కన ఉండి నిత్య జీవం కావాలని కోరుకోలేదు కానీ ఈ లోకంలో ధనవం ధనం సంపాదించాలని అనుకున్నాడండి యేసు ప్రభులు వారి పక్కన ఉండండి స్వయంగా ఏసూప్రభులు వారి పక్కనే ఉండి యేసూ ప్రభులు వారి పక్కన ఉన్నా కూడా ప్రియమైన వర్లరా తను ధనవంతుడు కావాలని అనుకున్నారు ప్రభువును అప్పగించేశాడు తను ఏమైనా ధనాన్ని అనుభవించాడా అనుభవించలేదు వచ్చింది ధనం చేతిలోకి వచ్చింది కానీ దీన్ని అనుభవించడానికి ఆయుష్ లేకుండా చేసుకున్నాడు దేవుడు చేశాడా తనే చేసుకున్నాడా తనే చేసేసుకున్నాడండి ఏ అయితే చేతిలో పట్టుకున్నాడో ఆ ధనాన్ని పారవేసి పారవేసి చివరికి నాశనంలోనికి వెళ్ళిపోయాడు ప్రియమైన వర్లరా ఆ సంగతి మనకు తెలుసా తెలియదండి మరి ఈరోజు సంఘాన్ని అడ్డం పెట్టుకొని మనం ఈరోజు ధనవంతులు అవ్వాలి అని అనుకోకూడదు ప్రేమైన వారిలో ఎందుకంటే దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడు మన పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారు కనుక అక్కడ అంటున్నారు అట్టివి అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అని ఒక మాట అంటున్నాడు మంచి మాట దైవజనుడా అంటే అర్థం దైవజనులు అంతా చేతులు ఎత్తండి దేవుని జనమంతా చేతులు ఎత్తారు ఏమండి మీరు దేవుని జనాంగమా దెయ్యం జనాంగమా చెప్పాలా దేవుని జనాంగమా దెయ్యం జనాంగమా మేము దేవుని జనాంగం మనందరికీ చెబుతున్నారు ఓకే మీరు దేవుని జనాంగమే ఇది కాపరకే చెబుతుంది కాదు ఇది కాపరకే చెబుతుంది విశ్వాసికి కూడా చెబుతున్నటువంటి మాట దైవజనుడా దైవజనురాలా నువ్వైతే ఏం చేయమంటావు నువ్వైతే మాత్రం వీటి కోసం పోరాడు అని అంటలేదండి వీటి కోసం వీటిని ఏం చేయాలి నువ్వు విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము వీటి కోసం ప్రయాసపడాలి సంబంధమైనటువంటి పేరు కోసం సంబంధమైనటువంటి వేటి కోసం కూడా మీరు ప్రయాసపడకూడదు ముఖ్యంగా సంఘ కాపరి మీద దేవుడు పెట్టుకున్నటువంటి అపారమైన నమ్మకం అండి ఒకరోజు జపదయ్యల కుమారుల తల్లి యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చేసారండి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆమెకి ఒక అతని పేరు యాకోబో మరొక అతని పేరు యోహాను యేసు సుప్రభువుల దగ్గరికి వచ్చేసి ప్రభు మీకు నమస్కారం అనగానే ప్రభులు వారికి డౌట్ వచ్చింది అమ్మా ఏం కావాలి ఎందుకు వచ్చారమ్మా ఏంటి అమ్మా ఏమైనా పని మీద వచ్చేసారా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అనుకుంటున్నారా అనంటే అవునయ్యా మీతోనే మాట్లాడదామని వచ్చేసాను మీరు కనుక కొంచెం అవకాశం కనుక ఇస్తే మాట్లాడదాం అమ్మ రామ్మ మాట్లాడు ఇక్కడ సీక్రెట్ ఏముందమ్మా శిష్యులందరూ కూడా ఉన్నారుగా పర్వాలేదు చెప్పమ్మా అని అన్నారు ప్రభు మీ రాజ్యంలోని మీరు మధ్యలో సీటు కూర్చుంటే ఒక పక్క నా పెద్ద కొడుకు ఇంకొక పక్క నా చిన్న కొడుకు వీళ్ళిద్దరికి ఇయ్యా అన్నాను ఎవరెవరికంటమ్మా ఒక పక్క నా పెద్ద కొడుకు ఇంకొక పక్క నా చిన్న కొడుకు రెండు సీట్లు కూడా ఎవరికి ఎడమ పక్క నా కొడుకే ఉండాలి కుడిపక్క నా కొడుకే ఉండాలి కాబట్టి అట్లాంటి ధన్యత అలాంటి పేరు అలాంటి గొప్పతనం నా బిడ్డలకి ఈనాయన యేసుప్రభులు వారు ఏమన్నా ఇప్పుడు పక్కన ఉన్న పేతురు ఏమనుకుంటాడు ఓ అమ్మో ఏమో తెలియగలిగింది అని తల్లి మేము ఇన్ని రోజులు మేము పక్క పక్కన ఉన్న వాళ్ళం మేమంతా ఏ మేము కూర్చోలేక లేకపోతే మాకు లేదా తెలివితేటలో లే అవసరం అనుకుంటే మమ్మల్ని మేము పిలిపిలేమా అని అనుకొని అలా ఉన్నప్పుడు ఏ సుప్రభుల వారే అంటున్నారు అమ్మ నా పక్కన కూర్చోవాలి అని అనుకుంటే నీకు గొప్ప పేరు కావాలనుకుంటున్నావా నీ కొడుకులకి నీ కొడుకులు గొప్ప పేరు ఉన్నారు లేకపోతే గొప్ప రాజ్యం ఒక గొప్ప అధికారంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అయితే నా పక్కన ఎవరు కూర్చుంటారో నా చేతిలో లేదు తల్లి నా చేతిలో లేదు ఎందుకంటే అది పరలోకమందున్న తండ్రి అని ఏం బాబు మీరు కూడా కూర్చుందామనుకుంటున్నారా అని అనగానే ఒక మాట అడిగారండి ఏ వారు ఒక మంచి మాట ఉంది చూడండి అక్కడ మత్స్సు వార్త ఇరవయో అధ్యాయము వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనం అంటున్నారు అండి అమ్మగారితో ఏమంటున్నారు ఇరవై రెండో వచనం ఇరవై రెండో వచనంలోని ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచనం అందుకు యేసప్రభులు వారు అంటున్నారు మీరు ఏమి అడుగుతున్నారో అది మీకు తెలియదమ్మా నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడిగారంట అండి ఏమని అడిగారంట ప్రభు నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగలదా అని యాకోబుని ఓహార నిద్దరని పిలిచి అడిగారండి ఏం కావాలనుకున్నారు వీళ్ళిద్దరూ మీరు బాగా గమనించాలి వీళ్ళిద్దరు పోయి చెబితే వాళ్ళ అమ్మ వచ్చిందా లేకపోతే వాళ్ళ అమ్మంతట అమ్మంతా వచ్చిందే వీళ్ళ ఇంటికి పోయి అమ్మ దేవుడు మా ప్రభువు ఒక రాజ్యాన్ని స్థాపించాడంట ఆ రాజ్యంలోని కుడి పక్క ఒకళ్ళు వచ్చేటట్టుగా కొంచెం దయచేసి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది నువ్వు వచ్చి రిక్వెస్ట్ చేయమ్మా అని అన్నారు ఆ వీళ్ళు పోయి చెప్పి ఏం తెలియనట్టుగా వాళ్ళ అమ్మ అక్కడ రాగానే చేతులు కట్టుకుని ఏం తెలియనట్టుగా సైలెంట్గా పక్కనుంచోన్నారు పక్కన నుంచోగానే ఆమె అమ్మ అడుగుతున్నావు నీకు అర్థం కావట్లేదు తల్లి అసలు ఆ కుర్చీలో కూర్చోటం అంటే ఏంటో నీకు అర్థం కావాలి సంఘంలో ఉండేటటువంటి పెద్దవాడిగా కూర్చునేటటువంటి అతనికి కుర్చీలో కూర్చోవటం అంటే అర్థం కావాలి అని అనేక వందల సంవత్సరాలకు పూర్వం మన కన్నులు వెలిగింపబడాలని ప్రభువు నోట అమూల్యమైనటువంటి మాటలు వస్తూ ఉన్నాయి వెంటనే వాళ్ళిద్దరిని పిలిచారు ఏమయ్యా మీరిద్దరూ కూడా నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా అని అడిగారండి ఎందుకు తాగోము ప్రభు ఎంగిలు తాగటంలో మాకు అలాంటి పట్టింపులు ఏమి లేవు ప్రభు మీరు అలా అని కరుసుకొని తాగినా తాగుతాము ఎత్తిపోసుకొని తాగినా తాగుతాము అని అన్నారు ఆయన ఆ గిన్నె గురించి చెప్పటం లేదు ఆయన చెప్పే గిన్నె ఏంటో తెలుసా ఆయన చెప్పే గిన్నేంటిది లోకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చూడండి ప్రియమైన వర్లరా లోకసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం నుంచి ముప్పై తొమ్మిదో వచనం నుంచి తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి వద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళు అప్పుడు చెబుతున్నాడు అండి గిన్నెంటి ఏంటో ఈయన గిన్నెంటో అప్పుడు చెబుతున్నాడు ఏమంటున్నాడు తండ్రి ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు కదా ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు కదా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా అయిపోయిందంట చెమట కాదు రక్తపు బిందువులు చెమట బిందువులు వలేపడిపోయినాయి అంట అంత ఆవేదనతో ఉన్నారు నాశనం అయిపోతున్న ప్రపంచం మరొక పక్క ఇదిగో రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రభువు మరొక పక్క పరలోకపు తండ్రి పెట్టుకున్న నమ్మకం ఈ నాశనం అయిపోతున్న ప్రజలందరూ కూడా మరణ పంచులో ఉన్న వీళ్ళందరినీ కాపాడాలి అంటే ఈ మహానుభావుడు ఒక గిన్నెను పట్టుకోవాలా ఏంటి గిన్నె తెలుసు అక్కడ అంటున్నారండి తండ్రి ఈ గిన్నె ఈ గిన్నె ఇదిగో ఇప్పటి నుండి బయలుదేరితే ముఖాన్ని ఉమ్మి వేస్తారు ముఖాన్ని వేసేవారు కొందరు చెంప మీద పెళ్ళురు కొట్టేవారు కొందరు పిడిగుద్దులు గుద్దేవారు కొందరు కొరడాలతో కొట్టేవారు కొందరు ముళ్ళతో కిరీటాన్ని అల్లి తలపైన గుచ్చేవారు కొందరు అరి చేతుల్లో శిలలు కొట్టేవారు కొందరు అరికాళ్ళలో శిలలు దించేవారు కొందరు ఉమ్మి మూసేవారు కొందరు కాళ్ళతో తన్నేవారు కొందరు ఏంటండి అవమానాలు ఏంటి అవమానాలు ఏంటి ఇవి ఇవన్నీ కూడా నాయకుడిగా నిలబడిన వాడు ప్రధాన కాపరి అని అంటున్నారండి నేను ఈ గిన్నె తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు నాయనా అని అన్నాడండి ఈ గిన్నె అర్థం కాల వానోళ్ళకి ఎందుకు తాగం ప్రభువ నువ్వు గిన్నెలోని ఎలాంటి గిన్నె ఇచ్చినా తాగేస్తాం ప్రభు అన్నాను అనగానే ఇప్పుడు యేసు ప్రభులు మరల వాళ్ళతో ఏమంటున్నారు మరల అక్కడికి రమ్మా ఇరవై అధ్యాయం మతే సువార్త ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం వారు త్రాగగలము అని రి వారు త్రాగల మేము తాగుతాం ప్రభు నువ్వు ఎలాంటి అయినా ఎలాంటి గిన్నె అయితే నిజంగా ఏ సుప్రభులు పట్టుకోగానే ఏమైపోయారండి వీళ్ళు ఇలా పట్టుకోగానే ఏమైపోయారు మొత్తం పరార్ ఎవడన్నా ఉన్నాడా ఎవరూ లేరండి ఎవరు లేరు ప్రియమైన పేతురు గారు ఏమన్నారు ప్రభు ఎంతమంది విడిచిపోయినా పర్వాలేదు నేను మాత్రం నేను నిన్ను అసలు నీకోసం అవసరమైతే ప్రాణాలు పెడతా ప్రభు నీకోసం ప్రాణాలు పెడతావు ఆ పేతురు ఇదిగో రేపు ఈ టైంకి కరెక్ట్ ఈ రాత్రి కోడి ముమ్మారు కూయక మునుపు నువ్వు నన్ను నెరగనని నువ్వు అబ నువ్వు అబద్ధం ఆడేస్తావు అన్నాడు అబద్ధం ఆడేస్తావు అన్నాడు ఏంటి అబద్ధికుడు పైన సంఘాన్ని కట్టాడా ప్రభు అబద్ధికుడు అని తెలుసా తెలియదా అబద్ధికుడు అని తెలిసిన కానీ తప్పు చేయటం తెలుసు కానీ ఆ తప్పును సరిదిద్దుకున్నాడండి పేతురు గారు సరిదిద్దుకు ఎక్కి ఎక్కి ఏడ్చాడండి ఎక్కి ఎక్కి ఏడ్చాడు ఆ ప్రభు మాటలు గుర్తొచ్చినప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు ప్రియమైన వార్లు అందుకోసమే ఇదిగో ఎలాంటి తగ్గింపు కలిగిన వాడు తనలో ఉన్న బలహీనతలను తొలగించుకునేవాడు తనలో ఉన్నటువంటి బలహీనతలను దూరం చేసుకుని నా కోసం నమ్మకంగా నిలబడేటటువంటి మీరు నాకు కావాలి నాయన మీరు నాకు కావాలి అని ఆ రోజు ఈరోజు కాపరలందరికీ మాదిరిగా ఉండటం కోసం ప్రధాన కాపరి చేస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి పని ఆలోచించండి ప్రేమైన వారు ఏమంటున్నారు ఇరవై ఆరో మీలో ఇరవై ఆరో వచ్చినమో రెండో మాట మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో మీలో ఎవరు కాపరై ఉండగోరునో వాడు సంగమునకు పరిచారకుడై ఉండవలెనో పరిచారకుడు ఒక సర్వెంట్ లాగా ఉండాలి సర్వెంట్ సర్వెంట్ అనేవాడు ఎలా ఉండాలండి ఊడవాలా ఊడిపించాలా అనే కాదు అందరికి మాదిరిగా ఉండాలండి ఎంత తగ్గించుకుంటే సంఘం అంతగా అభివృద్ధి చెందుతుంది ప్రేమైన వారు ఆయమంటున్నారు పరిచారకుడుగా ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేశాడు ప్రేమ చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగా తన బ్రతుకులోని రక్తాన్ని చిందించాడు రక్తాన్ని చిందించాడు మనం వెళ్ళవలసినటువంటి ఆ నిత్యాగ్ని గుండవలో నుంచి మనల్ని తప్పించటం కోసం మనల్ని తప్పించటం కోసం ఆయన అడ్డుగా నిలబడ్డాడు మనకు రావలసిన ప్రతి శిక్షను ఆయన పెనాల్టీగా తన శరీరం పైన శిక్షణ అనుభవించాడు ప్రేమన వారు కనుక ఈరోజు సంఘం మన మధ్యలోకి వచ్చేసింది సంఘంలోని సంఘ నాయకులుగా సంఘ కాపరులుగా ఉండవలసిన వారందరికీ కూడా ఇదిగో ప్రధాన కాపరి ఎలాంటి మాదిరిగా ఉన్నాడో అలాంటి మాదిరిగా మనం ఉండాలి ప్రియమైన వారు అలాంటి మాదిరిగా మనం ఉండాలి ఇదిగో అలా మాదిరిగా ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసులైన మీరందరూ కూడా ప్రధాన కాపరిగా ఎలాగైతే ఆయన రక్తాన్ని కార్చాడో ఆ రక్తం కార్చి సంఘంగా స్థిరపరిచి ఆ సంఘాన్ని మన మధ్యలో నిలబెట్టి ఒక నాయకుడిగా నిలబెట్టారు వారందరికీ మీరందరూ కూడా చేయుతూనేవ్వాలి మీరందరూ చేయుతూనేవ్వాలి అందరం కలిసి కట్టుకుని ఇంతకుముందు తమ్ముడు మంచి మాటలు చెప్పాడు సంఘమునకు శిరస్సు క్రీస్తు అవయవాలము మనమే అవయవాలము మనమే మనందరం కలిసితేనే మనం కలిసికట్టుగా ఉంటేనే దేవుని పనిని నమ్మకంగా తీసుకపోతాం మనందరము కూడా దేవుని జత పని వారము మన అందరము ప్రియమైన వారు మరి జత పని వారము దేవుడు ఎలాంటి ఆశలతో ఎలాంటి కోరికలతో మనల్ని కోరుకున్నారో అలాంటి పనిలోని మనందరం నమ్మకంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంఘము ఇంకా దినదినము అభివృద్ధి చెందుతూ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభువుల వారు వచ్చేటటువంటి ఆ యొక్క రెండో రాకడలోని ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఇక్కడ తల వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కాపరుల పట్ల తండ్రి మీ సేవకుల పట్ల తండ్రి మీరు సంకల్పించినటువంటి ఆ సంకల్పాన్ని తండ్రి మాకు వివరించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు మరి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి వినబడిన ప్రతి మాటను తండ్రి మా జీవితాల్లో పాటించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి మీరు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం కూడా తండ్రి వమ్ము చేయకుండా నమ్మకంగా తుదిశ్వాస విడిచే వరకు కూడా తండ్రి మీ పనిలో నమ్మకంగా కొనసాగేటటువంటి భాగ్యాన్ని మా దయచేయండి తండ్రి సంఘాన్ని దీవించండి సంఘ కాపురని దీవించండి స ఇక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులందరినీ కూడా తండ్రి కాచి కాపాడండి తండ్రి మీ చిత్తం చొప్పును మీ యొక్క ఇష్టం ప్రకారంగా తండ్రి మందను మేపులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి అట్టి జ్ఞానమును అట్టి సమయోచితమైనటువంటి వివేచనను తండ్రి మీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి మరి తల వంచినటువంటి కుటుంబాలను తండ్రి దీవించండి వారికి తండ్రి మీ యొక్క జ్ఞానం చొప్పున ఎదుగులాగిన తండ్రి సహాయంగా దయచేయండి మీ దయ ఉంటే మీ కృప్ ఉంటే మరొకసారి మేమందరం కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు మేము నేర్చుకున్నలాగిన తండ్రి సహాయంగా దయచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు అతి పరిశుద్ధమైన అమ్మమని ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమేన్